తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ రియల్ రంగం కుదేలైపోయింది. స్థలాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. కొన్నాళ్లుగా మహానగరంలో గణనీయంగా పెరిగిన రియల్ రంగం కొద్ది రోజులుగా ఒక్కసారిగా తీవ్రంగా పడిపోయింది. అయితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా ఒక కారణంగా భావిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ధరలు విపరీతంగా పెరగడం మరో కారణంగా చెబుతున్నారు. జిహెచ్ఎంసీలో కాల్వలు, చెరువులు, నాలాలపై నిర్మాణాల్లో హైడ్రా తొలగిస్తుండటంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదనేది తెలుస్తోంది. డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నప్పటికీ స్థలంలో ఒకప్పుడు ఏ చెరువు ఉండేదో అనే అనుమానం ప్రజల్లో నెలకొంది. ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతతో రిజిస్ట్రేషన్స్ కూడా తక్కువగా జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ లో ఎలాంటి అవాంతరాలు వచ్చినా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు ఏమాత్రం ఆగిపోలేదని పలువురు చెబుతున్నారు. అయితే కొద్ది రోజులుగా మహానగరంలో జరుగుతున్న పరిణామాలను కారణంగానే రియల్ వ్యాపారం డౌన్ అయిందని వ్యాపారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో నిర్మించిన అనేక అపార్ట్మెంట్స్ కొనేవారు లేక ఖాళీగా ఉన్నాయని, తక్కువ ధరకు ఇస్తామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. తాముకు వడ్డీకి అప్పులు తెచ్చి అపార్ట్మెంట్లు నిర్మించామని, ఇప్పుడు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ అచ్చం ఇలాంటి పరిస్థితి నెలకొంది. రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ నిధులు కేటాయిస్తుండటంతో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు ఎకరా ఉన్న భూమిని ఇప్పుడు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పెంచడంతో కొనుగోలు చేయాలంటేనే జనాలు జంకుతున్నారు. దీంతో పాటు మరొక అనుమానం కూడా కొనుగోలుదారులను పట్టిపీడిస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతోపాటు భూములపై కొందరి నియంత్రణ ఉండటంతో కూడా కొనుగోళ్లు జరగడం లేదంటున్నారు. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం వల్ల కూడా ఆ దెబ్బ రియల్ ఎస్టేట్పై పడిందని పలువురు చెబుతున్నారు. ఇంకెంతకాలం ఈ పరిస్థితి ఉంటుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అప్పటి వరకు తమ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదని, తాము ఈగలు తోలుకోవడమేనంటూ రియల్ వ్యాపారులు వాపోతున్నారు.
ఈ కారణాల వల్లనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం దారుణంగా పడిపోయిందని రియల్ రంగం వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రియల్ రంగం ఎప్పుడు ఊపందుకుంటుంది, అమ్మకాలు ఎప్పుడు మొదలవుతాయని వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు.